భగవాన్ రమణ మహర్షి వారి అద్భుతమైన జ్ఞాన బోధలు మనము శ్రీ రమణుల దివ్య జీవిత మకరంధంలో అనే గ్రంథం నుంచి సత్సంగం జీతాం భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు ఇలా చెప్తా ఉన్నారు నిజంగా మృత్యువు చుట్టుముట్టినప్పుడే నిన్ను నిజంగా మృత్యువు నిన్ను చుట్టుముట్టినప్పుడు మాత్రమే నీవు మృత్యుంజనికి పరిపూర్ణ శరణాగతి చెందగలవు ప్రథమతనం పైన నేను శాశ్వతంగా చనిపోయినప్పుడే మృత్యువు శాశ్వతంగా నిన్ను వదిలిపోతుంది అప్పుడు నీవే మృత్యుంజేయడం అవుతావు మృత్యువు అనేది దేనికి అనేది మనం చూస్తే మృత్యువు అనేది దేహానికి ఒకటి ఉంటుంది మనసుకు ఒకటి ఉంటుంది దేహానికి మృత్యువు అవుతే దేహం నుండి శరీరము నుండి మనకు ఈ మనోబుద్ధి చిత్తహంకార స్వరూప జీవాత్మ బయటకు వెళ్ళిపోతుంది కూడిన జీవాత్మ ఇక్కడ మనసుకు కూడా మృత్యువు ఉంటుంది నువ్వు మృత్యుంజయడవు ఎప్పుడవుతావు అంటే మనసు చచ్చినప్పుడు అంటే మనసులో ఉన్న ప్రథమ తలంపు అంటే నేను అనేది ప్రథమ తలంపు నేను అంటే ఒక స్ఫురణ జీవాత్మ స్ఫురణ బహిర్ముఖ స్ఫురణ ఇది ఉంటుంది ప్రతి వారికి ఒక ఆలోచన థాట్ రేజ్ అవుతూ ఉంటుంది ఒక స్ఫురణ ఉంటుంది నేను అనే స్ఫురణ ఉంటుంది ఆ ఎక్కడ నేను అనే తొలి తలంపు ఉడుతుందో ఎక్కడ ఆ ప్రథమ ఆలోచనకు బీజము ఎక్కడ మొదలవుతుందో మన ఎందు అదే ఆత్మస్థానము ఆత్మ నుంచే నేను అనే తలంపు పుడుతుంది ఆ నేను అక్కడ ఆగిపోయి నేను అనే తలంపులు పుట్టనప్పుడు తలంపులు మొత్తం ఆగిపోయినప్పుడు అక్కడ ఆత్మ భాస్కరుడు అనంతకోటి సూర్యుల వెలుగుతో వెలుగొందుతూ ఉంటాడు అప్పుడు నీవు మృత్యుం చేయడం కాబట్టి మృత్యువు శరీరపు మృత్యువుకు భయపడతారు అందరూ కానీ శరీరములో ఉన్నప్పుడే మనోమృత్యువు సాధించా సాధించడమే అసలైన సాధకుల లక్షణం మనోమృత్యువు సాధించాలి భగవాన్ రమణ మహర్షి వారి ఆంతర్యం ఏమిటి ప్రతివా నిన్ను మృత్యువు చుట్టుముట్టినప్పుడు అంటున్నాడు ప్రతివారు ఒకనాడు దేహానికి మృత్యువు చుట్టుముట్టి దేహము నుండి జీవాత్మ విడిపడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ దేహములో ఉన్నప్పుడు దేహములో ఉన్నప్పుడే మృత్యువును మనోమృత్యువు పొందాలి మనసుకు మృత్యువు సమీపించాలి మనసు మృత్యువును పొందాలి అందుకే చా చావు రాకముందే చావాలి అంటారు దాని అర్థం ఏమిటి దేహముకు మృత్యువు రాకముందే నీ మనసుకు మృత్యువు వచ్చినప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది దానినే ఆత్మసాక్షాత్కారం అంటారు కాబట్టి ప్రతిక్షణం నీ తలంపు ఎక్కడ పుడుతుంది నేను అనే ఆ తలంపు ఎక్కడ పుడుతుంది అసలు ఆలోచనకు బీజం ఎక్కడ పుడుతుంది అని తీక్షణంగా నువ్వు గనక విచారణ చేయడం మొదలవుతే పుట్టిన చోటే కనుమరుగవడం నీ ఒకనాడు గమనిస్తావు ఎక్కడ ఉడుతుందో అక్కడనే పుట్టక ముందే ఆ తలంపును భూస్థాపితం చేయడం మనోస్థాపితం చేయడం ఆత్మస్థాపితం చేయడం కాబట్టి మొక్క దశలో ఉన్నప్పుడే తుంచేయాలి అంటారు కానీ ఇది భగవానులు చెప్తున్నది అది కాదు విత్తన దశలో అంకురార్పణ చేద్దాము అనుకునే లోపే దాన్ని తీసేయాలి అని అంటున్నారు కాబట్టి ఆ నేను జస్తే అసలైన నేను అయినటువంటి పరమాత్మ నీలో ఉదయిస్తాడు ఆ ఉదయించడమే మృత్యుంజయ తత్వం అప్పుడు నీకు మరణ భీతి ఉండదు శరీరాన్ని ఊరికే అట్లా వదిలేసి వెళ్తారు సింపుల్గా చొక్కా వదిలినట్టు మహాభయాలలో మరణ భయం ఒకటి ప్రతి మనిషి చావుకే భయపడతాడు మరణము సమీపిస్తుందంటేనే భయపడతారు అనారోగ్యం వస్తే చాలు భయపడతారు నాకు ఏదైపోతుందని ప్రతి దానికి భయం అనేది ఎందుకు వస్తుందంటే నేను చనిపోబోతున్నాను మృత్యువు నన్ను చుట్టుముట్టబోతుంది అని అనుకోనే భయపడతాడు కానీ మనోమృత్యువు పొందినవాడు ఈ స్థూల మృత్యువుకు భయపడడు ఎందుకంటే మనసు ఆత్మలో లయిస్తుంది ఆ లయం జరగడం అనేది అనంత పరమానంద స్థితిని పొందడం ఆ పరమానంద స్థితిని పొందడానికి ఎప్పుడెప్పుడు అందులో కలుస్తారా అని ఇంకా ఆరాటపడుతూ ఉంటాడు అనుక్షణం తను తన యొక్క నేను అనే అహాన్ని చంపుతూ ఆ అనంత ఆత్మసాగరంలో విహరించాలనే చూస్తూ ఉంటాడు ఇంకా దేహం అనే దేహం అనేది ఒకటి బందీ లాగానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు భగవాన్ రమణ మహర్షి చెప్పిన సందేశము ఇది అందుకే అంటున్నారు నిజంగా మృత్యువు నిన్ను చుట్టుముట్టినప్పుడు అంటే ఈ నేను అనే మనో మనసులో పుట్టిన ప్రథమ తలంపుకు నీవు అక్కడ ఆ నేను అనేది గనక అహం చనిపోతే శాశ్వతమైన మృత్యుంజేవుడు అవుతావు ఈ దేహాన్ని వదలడం కాదు ఈ దేహానికి మృత్యువు కాదు నువ్వు మృత్యుంజేవుడు అవ్వాలంటే నీ మనసును ఆత్మలో లయం చేయాలి నీ మనసును ఆలోచనలను అక్కడికక్కడే ఆపేసేస్తూ ప్రతిక్షణం ఆత్మస్ఫురణలో ఉండాలి ఆత్మస్ఫురణ అభ్యాసం చేయాలి తద్వారా మనో నాశనం అవుతుంది అని భగవాన్ రమణ మహర్షి వారి యొక్క దివ్యమైన ఆంతర్యం ఇంకా భగవానుడు ఇలా అంటున్నారు శాస్త్రములు మితి లేక చదువుట వలన ఫలము లేదు మనోనిగ్రహమునకు నేనెవడను అని విచారింపవలయునే కానీ శాస్త్రములను విచారించిన ఫలము లేదు శాస్త్రములను మితిలేక చదువుట వలన ఫలము లేదు అంటే శాస్త్రాలను ఊరికే శాస్త్రాలు చదువుతూ ఉండి పురాణాలు చదువుతూ ఉండి ఉపనిషత్తులు చదువుతూ ఉంటే ఫలం లేదు అంటున్నారు మనసు నీకు నిగ్రహం కావాలి మనో మృత్యువు కావాలి ఆ మనస్సు ఆత్మలో లయం కావాలి అన్నప్పుడు నేను ఎవడను అని విచారించు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆ తలంపు ఎక్కడ ఊడుతుంది నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ లయం కావాలి అని విచారణ ఆంతర్యంలో జ్ఞానపూరితంగా అది జరిగినప్పుడు నీకు పట్టు దొరికినప్పుడు నీ అదృష్టం పండినట్టేగా విచారింపవలిస్తేనే అది ఫలిస్తుంది ఒకనాడు కానీ శాస్త్రాలు చదువుతూ ఉంటే మనసుకే పని చెప్తున్నావు తప్ప మనసును ఆపాలని ఎక్కడ చూడట్లేదు మనసును నిలపాలని చూడట్లేదు మనసుకు పిల్లలే ఈ తలంపులు సో ఈ తలంపులు ఆగిపోతే మనసు నిలుస్తుంది మనసు నిలిచనేని మరితానే బ్రహ్మము విశ్వదాభిరామ అన్నాడు వేమన మనసు నిలిచిందా ఇక నీవే ఆ బ్రహ్మము మనసును పరిగెత్తిస్తూ ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకు పరిశీలించుకొని పరీక్షించుకుంటే పరికించుకుంటే లోపల అసలు ఒక మనిషి మౌనంగా ఉన్నప్పటికీ నీ ఎన్నో ఆలోచనలు రేజ్ చేస్తాడు అది మౌనం కాదు ఎన్నో టెన్షన్లు ఒత్తిడికి లోనవుతాడు అదంతా సాధన కాదు నీ మనసు ఆగిపోవాలి కళ్ళు తెరిచున్నవా కళ్ళు మూసిన్నవా ధ్యానం చేస్తున్నవా ధ్యానం చేయట్లేదా గంటలు గంటలు కూర్చున్నావా జపం చేస్తున్నావా తపం చేస్తున్నావా అభిషేకాలు చేస్తున్నావా ఇవి ప్రధానమే కాదు ఇవన్నీ ఉపసాధనలు నీ మనసు నిలపడానికి పెట్టిన సాధనలు ఈ సాధనలు ఎందు ఉండి అసలు సాధనను మర్చి ఇంకా మేము ఎంతో సాధించేశాము ఎంతో పొందేశాము అని అనుకుంటే వెర్రీ తనము అది భ్రమ అని అంటారు సాధించింది ఆవగించనే మనసు నిలిస్తేనే నువ్వు మహాత్ముడవు నువ్వు మహాత్ముడవు కాదు అని దేన్ని బట్టి నిర్ణయించవచ్చు క్షణాలలో నీ మనసు నిలబడాల కళ్ళు తెరిచైనా సరే ఒక పక్షి ఎగురు ఎగు ఎగురుతూ ఉంటే కూడా పక్షిని చూస్తే నీ మనసు ఆగిపోతూ ఉంటుంది ఒక ప్రకృతిని చూస్తే నీ మనసు ఆగిపోతూ ఉంటుంది నీ ఆలోచనలు రమ్మన్నారావు ఆలోచనలు స్తంభించిపోతాయి అటువంటి స్థితిని పొందవలే మనసును ఆపేయవలే మనసును నిలిపవలే మనసును నిలపడం చిన్న విషయమా అందుకే ధ్యానం పెట్టారు కళ్ళు మూసుకొని కానీ ఒక దశ దాటిన తర్వాత నువ్వు కళ్ళు మూసినా ఒకటే కళ్ళు తెరిచినా ఒకటే కళ్ళు తెరిచి కూడా జ్ఞాన సమాధిలో ఉండవచ్చు కళ్ళు తెరిచి కూడా మనసును నిలిపవచ్చు కళ్ళు తెరిచి కూడా ఆత్మలో లయం కావచ్చు కళ్ళు తెరిచి కూడా నీవు జ్ఞాన సమాధిలో నిలవచ్చు కావలసింది మనం నాశనం ఎంతెంత ఆత్మస్ఫురణ నీలో వృద్ధి చెందుతుందో అంతంత నీ మనసు బలహీనపడి మనసు కుబుసము పాము యొక్క కూరలు వీకిన పాము ఏ రకంగానైతే తన యొక్క బుసను తగ్గించుకుంటుందో అలా నీ మనో కోరలు మెల్లగా 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 పీకివేయబడి ఆత్మ నిష్టలో నీవు వెళ్ళడం జరుగుతుంది అదే పరబ్రహ్మతత్వం దీన్ని సాధించవలే దీనినే పొందవలే నువ్వు ఏమి చేస్తున్నావు ఏ ఏం చెయ్యట్లేదు ఏ సేవలు చేస్తున్నావు ఏ సేవలు చేయట్లేదు అనేది ప్రధానం కాదు నీ మనసు నిలబడిందా నీ మనసు నాశనమైందా నీ మనసు అట్లా స్తంభించిపోయిందా అనేదే ప్రధానం అని అంటున్నారు కానీ శాస్త్రాలు చదివితే ఫలం లేదంటున్నాడు భగవాన్ రమణ మహర్షి పుస్తకాలు చదివితే ప్రయోజనం లేదు ఈ విచారణ ద్వారా ప్రయోజనం మార్గం తెలియడానికి ఒకటి చాలు ఒక గురువు బోధజాలు పొద్దుందాక తెలియని దాకా ఏదో చదువుకుంటూ ఉంటే ఏదో వస్తుందని కాదు ఊరికే మనసు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటుంది అందుకే కళ్ళు దేరిచైనా సాధన చేయమని నేను చెప్తా ఉంటా ఇరవై నాలుగు గంటల సాధన ఎవ్రీ సెకండ్ నీ బ్రీత్ మీద అబ్జర్వ్ చేస్తే నీ మనసు కనీసం నీతోనే ఉంటుంది ఒకనాడు ఆ శ్వాస మీదకి వెళ్ళి వెళ్ళిపోయి నీ ఆత్మ ఎందు అది అనురక్తం అవుతుంది ఇది ఒక్క సంవత్సరంలో వచ్చేది కాదు కొన్ని ఏళ్ళ తపస్సు కొన్ని జన్మల తపస్సు అని కూడా చెప్పవచ్చు ఇవాళ వచ్చేసిన బొందెద్దము లేకపోతే పదిహేను నెలలు వస్తుందా ఇది ఇరవై ఏళ్ళ నెలలు వస్తుందా అని కులమానాలు లేని తత్వం ఇది కాలానికి అతీతమైన దాన్ని ఇన్ని సంవత్సరాలను కూడా చెప్పరాదు అది నీ స్వ జన్మల పుణ్యము నీ స్వప్రయత్నము కాల పరిపక్వము ఈశ్వర కటాక్షం మీద ఆధారపడి ఉన్న విషయాలు ఇవన్నీ కాబట్టి సాధన మాత్రం ఒకటే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిక్షణము నేను సాధనలో ఆత్మలో ఉండాలి ఆత్మస్ఫురణ పెంచుకోవాలి గురువుల ద్వారా విన్న ఆత్మ జ్ఞానాన్ని నెమరు వేసుకోవాలి ఒక గేదె ఒక ఆవులు ఎట్లయితే జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తను నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసే తత్వం ఎట్లయితుందో జ్ఞానాన్ని గురువుల ద్వారా విన్నదాన్ని మేము ఇవాళ విన్నాం మేము రేపేమిన్నాం మొన్న ఏమిన్నాం ఈ ప్రవచనంలో ఏమిన్నాము అది మనం ఏ రకంగా సాధన చేయాలని పదే 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 నెమరు వేసుకోవడం అనేది ఒక జంతువులాగా అలవాటు చేసుకోవాలా జంతువుల ఆహారాన్ని నెమరు వేస్తే మనుషులం కదా మన జ్ఞానాన్ని నెమరు వేసుకోవాలి నెమరు వేసుకున్నప్పుడు అది ఇంకా అరుగుతుంది మన లోపల ఎక్కి అది ఆచరణకు వస్తుంది కాబట్టి మాటలు వట్టి మాటలు కట్టి పెట్టయి గట్టి మేల్ తలపెట్టబోయి వట్టి మాటలతో శాస్త్ర జ్ఞానాలతో శాస్త్ర పరిజ్ఞానంతో లవలేశం అంటే లవలేషం ఎవ్వరూ ఏమీ సాధించలేరు కేవలము ఇరవై నాలుగు గంటల దివ్యమైన సాధనతో మాత్రమే ఏదైనా వస్తుంది మహాత్ములు అందరు ఏదైనా పొంది అంటే శాస్త్రాల దా పొందలేదు ఒకటే సాధన పట్టుకొని తరించు ఆ పరమేశ్వరుడి పట్ల పరమ అమృతమైన విరహముతోని తరించు కాబట్టి మనసుకు ఒకటి దేవుడినైనా దేవుడి ప్రేమనైనా అప్ప లేదంటే నీ స్వస్వరూపం ఏందో దాని విచారణ అయినా చేపట్టాలి అప్పుడు మాత్రమే ఆ దైవతత్వం నీలో పెరుగుతుంది అంతేగాని ఊరికే శాస్త్రాలు చదివితే ఏమీ రాదు అని చెప్తా ఉన్నాడు సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పేదని వినుము ఫైనల్గా చెప్తున్నాడు అన్ని శాస్త్రాలు మీరు చదవాలి చదవాలి అది చదవాలి ఇది పడుతున్నారా నేను ఒకటే మాటలు మీకు చెప్తున్నా సకల వేదాంత సిద్ధాంత సారమును సంగ్రహించి చెప్పేదను వినుము నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలియుండు వస్తువు ఫైనల్ ఇది వేదాలు తెస్తారా శాస్త్రాలు తెస్తారా ఉపనిషత్తులు తెస్తారా గురువుల మాటలు తెస్తారా గురువుల బోధలు తెస్తారా మీరు ఇంకేం పట్టుకొస్తారో పట్టుకరండి ఫైనల్ ఇదే ఉంటుంది నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలి ఉండు వస్తువు అప్ప ఇది ఒక మహామంత్ర జపం జ్ఞాన మంత్రం అనుకోవచ్చు ఇది నాకు ఇష్టమైన మా వాక్యం ఇది నేను జచ్చి ఇప్పుడు జనరల్గా మనము కొన్ని కొన్ని మార్గాలల్లో కొన్ని కొన్ని మతాలల్లో వాళ్ళు వాక్యాన్ని బాగా ప్రేమిస్తారు వాక్యాన్ని మననం చేస్తారు వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తారు వాక్యమే మాకు శరణాగతి అంటారు కొన్ని కొన్నిట్లో చూస్తాం మనం ఒక ఆత్మభక్తులకు మహావాక్యం ఏమిటి నా దృష్టిలో అంటే భగవాన్ రమణ మహర్షి వారు బోధించిన ఈ వాక్యం ఇది ఫైనల్ ఆయన జీవిత సారాంశం ఒకటే మాటలు చెప్పాడు నేను జచ్చి తాను వెలుగగా తానే మిగిలి ఉండు వస్తువు అందుకే నేను ఒక పాట రాశాను వెలుగు వెలుగులో కలిసెను వెలుగై నిలిచెను ఆ వాక్యం ఈ వాక్యం ఒకటే వెలుగు వెలుగులో కలిసెను వెలుగై నిలిచెను నే నేను జచ్చి అంటే ఆ జీవాత్మ అనేది చచ్చి మనసు జచ్చి నేను అనే అహం జచ్చి అక్కడ అహము అక్కడ పూర్తిగా పరిపూర్ణంగా చావగానే నేను అనే భావన చావగానే అక్కడ ఆత్మ వెలుగుతుంది అందుకే నేను చచ్చి తాను వెలుగగా దానికి ఆత్మ అనే పేరు కూడా పెడతలేడు ఎందుకంటే ఒకరు ఆత్మ అన్నారు ఒకరు దేవుడు అన్నారు ఒకరు బ్రహ్మము అన్నారు ఒకరు నారాయణుడు అన్నారు కాబట్టి ఈ గోల ఎందుకని ఆయన ఏం చెప్పలే నేను చచ్చి తాను వెలుగగా నేను ఎప్పుడైతే దస్తానో అంటే కుండల్ని వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే దాటుతుందో నేను ఉండనిగా జీవుడు ఉండడు తానే వెలుగుతాడు తాను వెలిగి నేను చచ్చి తాను వెలుగగా తానే ఉండు సద్వస్తువు ఇక అక్కడ వేరేది ఉండదు అన్నట్టుగా నేననే మాట ఉండదు నేను చూస్తున్నానే ఉండదు నేను నా భావన ఉండదు తానే ఉంటాడు అదే ఈ సకల వేదాంత ఉపనిషత్తు సారము భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వము అందుకే నేను చచ్చి తాను వెలుగగా తానే ఉండు వస్తువు అందుకే ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే మరి నువ్వెక్కడున్నావు నేనెక్కడున్నా నేనే అదే కూర్చున్నా ఫైనల్ మాట ఇది ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే మరి నువ్వెక్కడున్నావయ్యా నేను కూడా అదే ఉన్నా అదే ఉన్నాను ఎప్పుడు తెలిసింది ఆత్మ ఇది అని వెలుగు క్రింద తెలిసేను మళ్ళీ కిందికి జారితే తెలిసింది వరే ఇప్పటిదాకా నేనేదో మహా వెలుగు అయి కూర్చున్నా కదా కాంతి నేనై ఉన్నా కదా ఇది ఎప్పుడు తెలుస్తుంది మాటలతో బోధలతో ఇటువంటి గ్రంథాలు చదవంగానే యాజ్ ఇట్ ఈజ్ అట్లా మాట్లాడంగానే రాదు ఇది ఇది అనుభవం మాట అనుభూతి పొందాలి ఎంత ఆనందం అనిపిస్తుంది నేను చచ్చి అబ్బా నేను చచ్చినాక మాట్లాడేవాడు ఉండడు నేను చచ్చినాక మాట్లాడేవాడు ఎక్కడ ఉన్నాడు వెలిగింది దానికి అది వెలిగింది వెలిగిన వస్తువు వెలుగులాగానే ఉంటుంది తానే ఉంటుంది తానే మిగిలిండు వస్తువు ఎంత అద్భుతమైన అద్భుతం అది ఇది నాకు అత్యంత ఇష్టమైన ఒక జ్ఞాన వాక్యం ఇది నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలి ఉండు వస్తువు అయిపోయింది ఇంకేమున్నది మాట్లాడడానికి కాడ తానే ఉన్నది ఉన్నది అని ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే నేను కింద ఉన్నా కాబట్టి ఉన్నదని చెప్తున్నా అలా కలిస్తే ఉన్నదని చెప్పేవాడు లేడు ఉన్నది అని గుర్తించే ఉనికి లేదు ఉంటది ఉంటది ఉంటుంది అని నేను చూస్తున్నా చూస్తున్నా అనే జ్ఞానము లేదు వాక్కు లేదు వాక్యము లేదు ఉపదేశము లేదు శ్రవణం లేదు మననం లేదు కీర్తన లేదు ఏమున్నదాడా తానే ఉన్నది తానేలా ఉంది తానై ఉన్నది ఇది అనుభూతి వందుతే అర్థమయ్యే మాట ఏదో తానే అంటాడు తానే అంటాడు ఉన్నది అంటాడు ఇది ఏమున్నావా అని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి అది అనుభూతిలో తప్ప మీకు జ్ఞాన విచారణకు కానీ బుద్ధికి కానీ మీకు అందదు 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 బుద్ధితో మీరు పసిగట్టలేరు ఆ స్థితిని నువ్వు తప్ప అందుకే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి వారు ఇంక్లూడింగ్ మీ నాతో సహా అందరూ ప్రతి ఒక్క మహా 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 మేధావులైనా సరే ఒక్కటే నేర్చుకోవాలి నేను జావాలి దేహం జావడం కాదు నా మనసు జావాలి ఇది చావడం అంటే నేను చచ్చి తాను వెలగాలి ఏ పరమాత్మ నేను ఎక్కడున్నా సర్వము నీవే ఉన్నావు నీవే ఉన్నావు నీవే ఉన్నావు అనుకుంటా నా యొక్క పైత్యాన్ని ఎందుకు రుద్దుతున్నా ఈ నేను నేను లేను దేవుడున్నాడు దేవుడు ఇది వద్దు ఈ వాచక జపం ఇది చిలక చిలుక కూడా వెలుగుతా రామచిలిక ట్రైనింగ్ ఇస్తే నేను నువ్వే ఉన్నావు నువ్వే ఉన్నావు అంటే ఈ చిలుకకు నీకు తేడా లేదా నేను చచ్చి తాను వెలగడము అంటే తానే ఉండాలడా నీ ఉనికి ఉండద్దు నీ పైత్యం ఉండొద్దు నీ కథ ఉండద్దు నీ లెక్కు ఉండద్దు నీ పత్రం ఉండద్దు అసలు నువ్వే ఉండద్దు మనసు ఉండకపోవడం నువ్వు ఉండకపోవడం అంటే తానే వెలుగుతున్నప్పుడు తాను ఎక్కడి నుంచి ఎట్టెట్లా వెలుగుతా ఉన్నాడు ఎక్కడి నుంచి ఏమేం చేస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి ఏమేం తిరుగుతూ ఉన్నాడు ఎక్కడి నుంచి ఎలా ప్రకటితం అవుతూ ఉన్నాడు తానే కనిపిస్తూ ఉంటాడు నీకు జీవుడు కనిపించాడు ఇది దాని యొక్క అర్థం అప్పుడు నేను చేస్తున్నా అనే భావన ఉండదు నేను చేయట్లేదు అనే భావన ఉండదు నేను గ్రేటు అనే భావన ఉండదు నేను వేస్ట్ అనే భావన ఉండదు ఏమి ఉండదు ఇది ఆలోచించాలి నేను చచ్చి తాను వెలుగగా తానే వెలుగొందు వస్తువు కథం దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం